సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆవరణలో ఆహ్లాదకరంగా ఇఫ్తార్ విందు. వరంగల్ సిపి డాక్టర్ వి రవీందర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు హాజరైన అన్ని మతాల పెద్దలు, కులమత ప్రమేయం లేకుండా ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రతినిధులు. మేడ్చల్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాటన్ చర్చ్. మృగశిర కార్త రోజున పెరిగిన చేపల గిరాకీ. ఏ వీధిలో ఏ మైదానంలో చూసినా చేపల మార్కెట్లే. ఎలాంటి పర్మిషన్ లేకుండా బాహాటంగా చేపల విక్రయాలు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు తప్పిన పెను ప్రమాదం. తిరుమలేశ్వరి కటాక్షం వల్లే భారీ ప్రమాదం తప్పిదంటున్న భక్తులు. లీక్ అయిన మిషన్ భగీరథ పైప్ లైన్, స్తంభించిన వాహనాలు, అసలు నీటి పంపిణీ ప్రారంభం కాలేదు. రంజాన్ పండుగ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిపి డాక్టర్ వి రవీందర్ గురువారం సాయంత్రం సిపి కార్యాలయ ప్రాంగణంలో అన్ని మతాల పెద్దలు, ముస్లిం సోదరులకు ఆహ్లాదకరంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు ముస్లిం, క్రైస్తవ, సిక్కు, హిందూ మత గురువులు అధిక సంఖ్యలో ఆహ్వానితులు హాజరైనారు. ముస్లిం మత గురువులు ప్రార్థనలు చేసిన అనంతరం పలు మత గురువులు, సిపి రవీందర్, ఇతర ప్రముఖులు మాట్లాడారు. వందలాది మంది ముస్లింలు, ఇతర మతాల వారు ఇఫ్తార్ విందును ఆరగించారు. సిపి రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విందులో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, డీసీపీలు, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. సర్వమత సమ్మేళనానికి, శాంతి భద్రతలకు ఈ ఇఫ్తార్ విందు మంచి ఆలోచనలు తావిస్తాయని పలువురు వ్యాఖ్యానించారు. आज पुलिस के तरफ से जो दावत इफ्तार में आए सभी भाइयों को मैं शुक्रिया अदा करता हूँ. आप सबको मालूम है रमजान इस्लाम के 9th महीने में ये रोजा माना जाता है और इस रोजे में का पाठ पढ़ाई जाती है और ये माना जाता है जो भी ये रमजान में रोजा रखते हैं, फ्रन का पाठ करते हैं, वो अल्लाह के करीब होते हैं. और मुझे ये कहने में बहुत खुशी है कि वारंगल में सभी मजहब के लोग तालमेल से मिलकर सभी खुशी से मिलकर रहना और भाईचारे की कायम रखना ये बहुत जरूरी की बात है. मैं कहीं जगह पे काम किया लेकिन जो वर्गों में तालमेल है, सब मजलों में जो अच्छा मिलकर रहने का जो संबंध है वो सबसे अलग है. और वरंगल एक मिसाल है कि यहाँ के सबके सब मजहब के लोग एक दूसरे से मिलके रहते हैं. रमजान संदर्भंगा पुलिस हेडक्वार्टर मन सिटी पुलिस कमिश्नर गार डाक्टर रवींदर गारी आध्वर्यम लोपल ముస్లిం అందరూ కూడా మైనార్టీ సోదరులందరూ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడానికి వారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజుకు 29వ తేదీ రంజాన్ వేడుకలు ఇంకా 9 రోజులు బాకీ ఉన్నాయి. ఈ 9 రోజులు కూడా మన పోలీస్ కమిషనర్ గారు ఆశించిన మేరకు కూడా వారి ఆధ్వర్యం లోపల గతంలో కూడా నగరంలో ఉన్నటువంటి అందరు మత పెద్దలతో వారు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో శాంతి సామరస్యంతో మెలగాలని చెప్పేసి అన్ని రకాల ప్రయోజనం వారు చూడడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా గత 21 రోజులుగా మనము సామరస్య దూరంతోని మత సామరస్యాన్ని ముందుగా స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నాము. ఏ సమయం ఇక్కడ అమూల్యమైన సమయం ఇవ్వాలి.
शुरुआत करता हूँ। आवाज़ अल्लाह नूर उपाया कुदरत के संबंधे एक नूर के समुद्र को उपजा कौन भले कौन मंदे सूर्य भावों तो मतलब मत सामरस्य तो अन्य कंसी जीवन सांप्रदायानी मन रोजना मन वरगोल पटना को सतोष का भावस्ना लेकिन 500 आदमी गिरफ्तार करवा सकता है तो 500 रोजे रहने का सवाल गिरफ्तार करना तो ये एक ऐसा इफ्तार का मौका है। मेरे पास स्वामी जी इधर बैठे हुए हैं, सरदार साहब इधर बैठे हुए हैं, हमको एक मोहब्बत का उदाहरण की जगह का मिलता है। अल्लाह ताला आपकी दुआ है, अल्लाह ताला मोहरम को हमेशा आबाद रख, खुश और खुर्रम रख, सभी को जो है सेहत अता फरमा। اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربي اجعل منكم الصلاة ومن ذريتي ربنا تقبلها اللهم بارك لنا في ذكرنا اللهم بارك لنا في علمنا اللهم بارك لنا في بيتنا اللهم اهدنا الصراط المستقيم ربنا تقبل منا الصلاة يا ذا الجلال والإكرام। మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయినగర్ కాలనీ మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర్ ఈరోజు 250 మంది సిబ్బందితో కాటన్ చర్చ్ నిర్వహించారు। ఈ కాటన్ చర్చ్లో 12 మంది అనుమానితులను 20 ఎలాంటి పత్రాలు లేని బైకులను 2 ఆటోలు 10 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు। డిసిపి ఉమామహేశ్వర్ మాట్లాడుతూ ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ కాటన్ చర్చ్ ఉంటుందని వివరిస్తూ వారు మాట్లాడారు। జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సాయిబాబా నగర్ అనే ఏరియాలో కాటన్ చర్చ్ చేశాం। మీ వాటిలో కట్టడి ముట్టి లేకపోతే సోదా కట్టడి సోదా అని కూడా అనుకోవచ్చేమో, ఉదయం వెళ్ళి నిద్ర లేపినా కూడా చాలామంది అంటే కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేసినా కూడా తర్వాత సంతోషపడ్డారు। ఫ్రాంక్లీ ఎందుకు అని అడిగితే మా గురించే చేస్తున్నారు కదా, మీరు ఈ మధ్య చేస్తున్నారు కదా అని కూడా చాలామంది చెప్పారు। ఇంకొంచెం వివరంగా వెళ్తే కనుక సాధారణంగా సోకాళ్ళ కాలనీ అన్నా కూడా లేకపోతే ఇంకో భాషలో స్లమ్ ఉంటారు కొందరు, ఆ స్లమ్ అన్నా కూడా అన్నా కూడా సంపాదించి అన్నా కూడా అక్కడ ఎవరో ఉంటారు, వేరే ఎవరో వచ్చిపోతుంటారు మనకు తెలియదు, మన ఇంటి పక్క ఎవరు ఉన్నారో మనకు తెలియదు అనే ఒక భావన ఉంటుంది। ఇది చేసిన తర్వాత మన విధులు ఎవరున్నారు, మన కాలనీలు ఎవరున్నారు, మన పక్కన ఎవరున్నారని తెలుస్తుంది కాబట్టి మేము సేఫ్గా ఉన్నాం అనే భద్రతా భావం మనకు వస్తుంది అని వాళ్ళందరూ అన్నారు। దీంట్లో భాగంగా యథావిధిగా మనం 300 మందికి పైగా పోలీసులు అందరూ పాల్గొన్నారు, రకరకాల విభాగాల వాళ్ళు ఎస్ఓటి ఉన్నారు, క్రైమ్స్ ఉన్నారు, మా ఇతర ఎస్ఐ ఉన్నారు, లోకల్ ఇన్స్పెక్టర్ గారు అందరూ ఉన్నారు, మా ఈఆర్ ఉన్నారు, ఒక అంటే మొత్తం మీద అంతా చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం లాగే। 2 4-వీలర్స్ 2 కార్లు నంబర్ లేని అనమాట, నంబర్లు అంటే ఇంకా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు చూపించలేకపోయారు, పాటు కాకుండా అలాగే ఒక 20 వరకు 2 వీలర్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, 4 ఆటోలు ఉన్నాయి, సిలిండర్లు అవి ఉన్నాయి। ఈ లెక్కలు పెద్ద విషయం కాదు కానీ అంటే ఏరియాలో కొందరు పాత అఫెండర్లు కూడా ఉన్నారు, ప్రాపర్టీ అఫెండర్స్ కూడా ఉన్నారు, కొందరు జైలు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళంతా కూడా వేరే పని చేసుకుంటున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడాం మనం, వాళ్ళ యొక్క మాటలు చెప్పాలంటే సహకారం కూడా కోరాను ఎందుకంటే దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య అక్కడక్కడ, వాళ్ళు కూడా కొంచెం అంటే ఏదైనా ఉంటే చెప్పండి అన్న వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు, అది అలాగే ఉంటుంది, నిఘా కూడా ఉంటుంది, మొత్తం మీద అంతా బాగుంది సార్. ఈ అనుమానితులు ఎంత మంది? అనుమానితులు అని చెప్పడానికి సస్పెక్ట్ ఉన్నారు 10 మంది 12 మంది ఉన్నారు, వాళ్ళకి ప్రతి వాళ్ళని కూడా ముద్ర వేయడం ఈజీ కదా, అనుమానితులు ఓకే పదం కానీ ఒకసారి వెరిఫై చేస్తాం,
నేను చెప్పిన ఈ 8 మంది వరకు వాళ్ళైతే పాత నేరస్తులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళు అటెండ్ అవుతున్నారు, కోర్సు కూడా చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళతో పనిచేసిపోతున్నారు. అంటే ఒక రకమైన భద్రతా భావం కలగడానికి, భద్రతా భరోసా కలగడానికి కూడా ఈ కార్డ్ అండ్ జాబ్స్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పిరి చికిన్ చక్క చికిన్. కిరాణం కన్నయ్య, పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పిరి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పిరి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. మురుగశిర కార్తీ రోజున చేపలు భుజిస్తే సర్వరోగ నివారణ సహకరిస్తున్న నానుడితో కోల్బెల్ట్ ఏరియాలో శుక్రవారం ఎక్కడ చూసినా చేపల దుకాణాలే చేపల ప్రియులతో కిటకిల్లాడుతుంది. చేపలు పట్టేవారితో చెరువులు, కుంటలు, వాగులు, కాల్వలు నిండిపోతుంటే మరోపక్క వాటిని మార్కెట్లకు రవాణా చేసే వాహనాలతో రోడ్లన్నీ బిజీగా ఉన్నాయి. ఇక కొత్తగూడెం నుండి మాదారం వరకు గల కోల్బెల్ట్ జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో ఎక్కడ చూసినా చేపల అమ్మకాలు, కొనుగోలుదారుతో కిటకిల్లాడుతున్నాయి. ఇక ఆలస్యంగా వెళితే చేపల మార్కెట్ ఈరోజు బంగారం కంటే స్పీడ్గా పెరుగుతుందని కొనుగోలుదారులు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా భూపాలపల్లి, గోదావరికని, మంచిర్యాల్, బెల్లంపల్లి, వరంగల్, కొత్తగూడెం లాంటి ప్రధాన పట్టణాల్లో చిన్న పెద్ద సైజు చేపలతో ప్రమేయం లేకుండా చేప దొరికితే చాలు పట్టుకెళ్దామంటూ పోటీ పడుతున్నారు. ఇదండి మృగశిర కార్తె ఈరోజు ప్రత్యేకం.
తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో పార్కింగ్ స్థలంలో ఉన్న ఓ కారు ఒకేసారి అగ్నిమండలకు గురి కావడంతో ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే ఏపీ 05EC4545 అనే కారులో బ్యాటరీ లోపం వల్ల మంటలు ఏర్పడి ఉవ్వెత్తున ఎగిసిపడినవి. ఆ సమయంలో కారులో కానీ దాని పరిసరాల్లో కానీ ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒకవేళ ఒకేసారి మంటలు ఇవ్వడంతో అక్కడే ఉన్న విజిలెన్స్ సిబ్బంది సంబంధిత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వెంటనే స్పందించి సకాలంలో మంటలను అదుపులోకి తీసుకోవడంతో పెను ప్రభావం తప్పింది. తర్వాత విజిలెన్స్ వారు కారు ఎవరిదని ఆరా తీయగా విజిలెన్స్ డిఎస్పి అంకయ్య గారిగా గుర్తించారు. కుమరంభీం అసోవా జిల్లా రిబ్బన్ మండలం కావేజ్నగర్ ఎక్స్ రోడ్ పెట్రోల్ పంపు దగ్గర మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ అవడంతో భారీగా వరద నీరు రోడ్డుపై చేరడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. కోట్లాది కోట్ల రూపాయల కాంట్రాక్ట్తో నేలను దున్ని ఎంతో పకడ్బందిగా పైప్లైన్ వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న బడా కాంట్రాక్టర్ల అసలు పనితీరు ఈ పైప్లైన్ లీకేజ్ వల్ల తేడితెల్లమవుతుంది. ఈరోజు కాగజనగర్లో చిమ్మిచ్చి ఫౌంటన్ల భయంకరంగా నీరు పైకి ఉవ్వెత్తు పడుతుంటే చూస్తేనే భయంగా ఉంది. ఇక ఈ రోడ్డుపై వాహనాలు ఎలా పోతాయో గంట తరబడి వేచి చూడాల్సిందే. కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. గత వారం రోజుల క్రితం రామగుండి నియోజకవర్గంలో ఇలాగే లీక్ కావడంతో పొంగిపోసిన నీళ్లు ఒక ఇంటిని ముంచెత్తినవి. ఇక పర్మనెంట్గా నీళ్లు వదిలితే ఎన్ని చోట్ల ఈ కాంట్రాక్టర్ల అవినీతి ఆ భగీరథుడు బహిర్గతం చేస్తున్నాడో మనమంతా చూడాల్సిందే కదా. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆవరణలో ఆహ్లాదకరంగా ఇఫ్తార్ విందు. వరంగల్ సిపి డాక్టర్ వి రవీందర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు హాజరైన అన్ని మతాల పెద్దలు, కులమత ప్రమేయం లేకుండా ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రతినిధులు. మేడ్చల్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాటన్ చర్చ్. మృగశిర కార్త రోజున పెరిగిన చేపల గిరాకీ. ఏ వీధిలో ఏ మైదానంలో చూసినా చేపల మార్కెట్లే. ఎలాంటి పర్మిషన్ లేకుండా బాహాటంగా చేపల విక్రయాలు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు తప్పిన పెను ప్రమాదం. తిరుమలేశ్వరి కటాక్షం వల్లే భారీ ప్రమాదం తప్పిదంటున్న భక్తులు. లీక్ అయిన మిషన్ భగీరథ పైప్లైన్, స్తంభించిన వాహనాలు, అసలు నీటి పంపిణీ ప్రారంభం కాలేదు, అప్పుడే భగీరథుడు జలదానం చేస్తున్నారు చూడండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.